వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పురోహితుల మీద, అర్చకుల మీద, దేవాలయ వ్యవస్థ మీద నిరంతరం ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజున కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఒక అర్చకుడిని, అర్చకుల యొక్క కుమారుల్ని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఆ ఆలయ చైర్మన్ కొరడాలతో కొడుతూ పాశవికంగా దాడి చేయడం జరిగింది. కేవలం ఉదయం నుంచి కార్తీక పూర్ణిమ కార్యక్రమంలో ఉన్నాం. సాయంత్రం 7:30 పైన దేవస్థానం టిక్కెట్లు విక్రయించబాకండి, ఉదయం నుంచి అలసిపోయినామని చెప్పి ఆ యొక్క అర్చకులు మొత్తుకుంటుంటే ఈ దేవాదాయ శాఖ దోపిడీకి అలవాటు పడినటువంటి క్రమంలో రాత్రి 12-1 గంటైనా కానీ దేవాలయాన్ని నడపాలనేటువంటి ఉద్దేశంతో అర్చకుల యొక్క శ్రమని లెక్కపెట్టకుండా రాత్రి పొద్దుపోయినా కానీ దేవాలయం మూసేసే టైంలో కూడా టిక్కెట్లు విక్రయిస్తుంటే ఆ అర్చకులు ఇంకా టిక్కెట్లు ఇవ్వద్దు అని చెప్పి బ్రతిమిలాడిన సందర్భంలో ఆ యొక్క దేవస్థానం చైర్మన్ ఆ అర్చకుడిని ఈ విధంగా కొట్టడం జరిగింది పాశవికంగా. ఆలయ చైర్మన్కి కేవలం ఆలయ యొక్క ట్రస్టీ మాత్రమే దాన్ని పూజారి మీద చేయి చేసుకునేటువంటి అధికారం ఆయనకు లేదు. ఎవరిచ్చారు ఆయనకు అధికారం? కేవలం పూజారి మీద ఏదైనా పూజారిలో తప్పు ఉంటే, పూజారిలో ఏదైనా అపచారం జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆ దేవస్థానం ఈఓ. ఆ ఈఓ ఆ యొక్క పై అధికారులకు కంప్లైంట్ చేసి ఆయన ద్వారా ఆయన మీద చర్య తీసుకోవడం అనేటువంటిది చట్ట ప్రకారం జరిగేటువంటి పని. ఈ ఆలయ చైర్మన్కి ఏం సంబంధం? పూజారిని